హలో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ పడుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకు సార్ మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు సాక్షిగా మేము 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు ఇవ్వకపోతే మేము అవసరం అనుకుంటే పార్టీని విడిచి మీతో ఉద్యమం చేస్తామని చెప్పారు మేమేమన్నా మీరు మీ అధిష్టానంతో మీ పెద్దవాళ్లతో పదవులు ఉన్న వాళ్ళతో చెప్పండి సార్ ఎక్కువ కవరేజ్ వస్తే రైతులల్లో మరి ఇట్లా ఉంది ప్రతిపక్షాలకు ఓటేస్తే మరి ఇట్లా 24 గంటల కరెంట్ ఇస్తారా అయ్యారు అన్నప్పుడు మేము కాంగ్రెస్ నుంచి అయితే ఇస్తామన్నారు మీరు చెప్తే సరిపోదు సార్ అంటే ఇట్లా మరి పలానా మీరు టీసీసీ చెప్పాలి అది ఇదని మనం డిస్కషన్ చేసినాం అది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వేసి ఫుల్ వైరల్ అయింది ఈ రోజు కొడంగల్లో మీ పీసీసీ కూడా బాగా బలంగా మేము అన్నాం దాని మీద సపరేట్ మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి భారీ బహిరంగ సభలో ఆ వాటి మీదనే మాట్లాడాలి రైతు రుణమాఫీ కోసం 24 గంటల కరెంట్ కోసం రైతు బంధు కోసం అదే మీరు ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు నిరుద్యోగులు అయితే ఓకే ఉన్నారు ప్రతిపక్షాల పట్ల రైతులను మీరు ఎట్లా అంటే మీరు అనుకున్నది మరి వీడియో చూసినట్టున్నారు సార్ మీకు ఆయనకు జ్ఞానోదయం అయిందేమో థ్యాంక్ యూ సార్ ఒక విషయం చెప్పనా సార్ ఈనాడు పీసీసీ అధ్యక్షుడైనా నేనైనా పార్టీ యొక్క శ్రేయస్సు కోసమే మాట్లాడుతాను సార్ ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ అనే పార్టీ శ్రేయస్సు అంటారు ప్రజల శ్రేయస్సు రైతుల శ్రేయస్సు కాదా సార్ ఒక విషయం చెప్పన్నా పార్టీ బలంగా ఒక తన వాదన వినిపించుకొని వాళ్ళకంటే మేము మెరుగైన ప్రభుత్వం ఇస్తామన్న సంకల్పం మాది ఉన్నప్పుడు మా సంకల్పాన్ని వేరే వాళ్ళు తప్పుతోవలు పట్టించినట్టుగా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నప్పుడు మేము దాన్ని తిప్పికొట్టి ఒక పక్క పార్టీ బలపడుతుంది ప్రజలకు రేపు మేము చేయగలన్నటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం సార్ అందుకోసం ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి గారిని కొద్దిగా తక్కువ చేసి చూపెట్టడము రేవంత్ రెడ్డి గారి పట్ల చాలా న్యూనతాభావం ప్రదర్శించడం అనేది కేటీఆర్ యొక్క దురహంకారపు పద్ధతి లేదా కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని కొడితే కాంగ్రెస్ మొత్తం నాశనం అవుతుంది అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ఉన్నాడు కావాలని ధరణి విషయంలో తర్వాత కరెంటు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అనని మాటలను అతను ఒక సందర్భంలో మాట్లాడిన మాటలను కొన్ని వాక్యాలు మాత్రమే తీసుకొని అసలు ధరణికి పూర్తిగా వ్యతిరేకం మేమని లేకపోతే 24 గంటల కరెంటు అసలు మేము ఇవ్వలేమని కాంగ్రెస్ ఇవ్వలేదని ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు దాన్ని మీరు చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నారు నిజానికి మీ విమర్శ కరెక్ట్ మీరు ఎప్పుడైతే నిన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చెప్పారో లేదు సార్ మీ ఆలోచన సరళిని కేసీఆర్ ఇంకో డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నాడు అసలు కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇయ్యదు కేవలం 4 గంటలే కరెంట్ ఇస్తుందని మీ పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు సార్ చాలా బహిరంగ సభల్లో ఇది తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది మీరు చెప్పిన విధానం మాకు నచ్చింది సార్ అందుకోసమే నేను నిన్న మీతో చెప్పాను కదా ఒకవేళ కాంగ్రెస్ కనుక రేపు రాబోయే ప్రభుత్వంలో బీద బలహీన వర్గాల వాళ్ళకి పేద ప్రజలకి న్యాయం జరగకపోతే ఆ కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకోయినైనా సరే పేదల పక్షాన్ని నిలబడతానని నేను మీకు మాట ఇచ్చిన ఏది ఏమైనా మన కాన్వర్జేషన్ని ఇటీవల కాలంలో చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు సార్ నేను అక్కడక్కడ కలిసినప్పుడు మా నాయకులు కానీ మా మిత్రులు కానీ కొంతమంది ఫ్రెండ్స్ కానీ మీరు మహిపాల్ యాదవ్ మాట్లాడుకునే మాటలు చాలా బాగుంటాయబ్బా అది జనసామాన్యంలోకి మంచిగా చొచ్చుకొని పోతున్నాయి ఒక రకమైన చర్చా కార్యక్రమం మీది బ్రహ్మాండంగా ఉంటుందని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నిన్న నాకు కూడా ఒక మంచి ఆలోచన రేఖతీపజేసినారు నా ఆలోచన సరళి మొత్తానికి పీసీసీ అధ్యక్షుల వారికి చేరింది వారి చాలా బ్రహ్మాండంగా చెప్పినాడు ఏమని 24 గంటల కరెంట్ ఇస్తాము ధరణిని మెరుగుపరుస్తాము ధరణిలో వల్ల ఏదైతే పేద ప్రజలు భూములు కోల్పోయినారో ఆ పేద ప్రజలకు భూముల్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాము నా మాటల్ని కావాలనే కేసీఆర్ కేటీఆర్ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు ఇంకా ముఖ్య విషయం చెప్పనా సార్ ఈరోజు కేటీఆర్ మాట్లాడుకుంటే ఏమంటాడంటే కొడంగల్లోనంట రేవంత్ రెడ్డి నూడగొడతాడట గోషామహల్లో రాజాసింగ్ నూడగొడతాడట ఈ ఉత్తరుడు ప్రగల్భాలు వలుకుతా ఉన్నాడు సార్ ఇప్పుడు చెప్తున్నాం వినండి మీరు కేటీఆర్ ని ఈసారి సిరిసిల్లలో బొంద పెడతాము బొంద పెట్టి పాతి పెడతాము ఛాలెంజ్ ఈ విషయం మీరు వెళ్తారా క్యాంపెయిన్కి అక్కడికి వెళ్తాను సార్ ఇక వెళ్ళి అక్కడే ఉంటాం సార్ సిరిసిల్లలోనే ఒక 3-4 రోజులు ఉంటాము ఒక 3 రోజులు అట్లా కొడంగల్లో ఉంటాము
అసలు కొడంగల్ ప్రజలు గ్రహించారు పొరపాటు జరిగింది, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడము, ఈ వేమ్ నరేందర్ రెడ్డి వేస్ట్ గాడు, వీడి వల్ల కొడంగల్ డెవలప్ కాదు అనే విషయం కొడంగల్ ప్రజలు పట్నం నరేందర్. అయితే ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఈ రోజు మీటింగ్ లో అయితే అద్భుతంగా జరిగింది. ఇక కేటీఆర్ సంగతి అయితే సార్, దళితుల మీద ఈయన చేసిన దాష్టికాలు ఇవన్నీ ఇప్పుడు దళితులందరూ ఒకటైన జిల్లాలో ఉన్నారా, దళిత సామాజిక వర్గము కేటీఆర్ ఎప్పుడు బొంద పెడతానమా. అవునవును, అదైతే అది అది ఉంది. అయితే మనకు ఎంత నాకు కూడా కొంచెం ప్రతిపక్షాలలో మార్పు వస్తుంది, అది బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ. ఏంటంటే నేను అన్నా ఇట్లా నాకు రైతులు నిజంగానే పాపం ఫోన్ చేసారు చాలా మంది, బంజారా వాళ్ళు గాని తర్వాత యాదవులు గాని రెడ్డిలు గాని మాదిగలు గాని అన్ని కులాల నుంచి రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చేసి అన్న వీళ్ళు బాగా పుకార్లు చేస్తారు అన్న గ్రామాలలో. ఇట్లా ప్రతిపక్షాలు వస్తే 3 గంటలే 4 గంటలే అంటారు వాళ్ళు, భయపడుతున్నారు అన్న. అంటే నేను మరి ఎన్నో సార్లు ట్రై చేస్తే, నేను చెప్పిన కదా నిన్న ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపుతలేడు సార్, 6 నెలల నుంచి మేము ట్రై చేస్తున్నాం, మరి మీరన్నా చెప్పండి లేకపోతే వీడియో ద్వారా అన్నా తెలియజేసేటట్టు చేయండి, ఎవడైనా వీడియో వైరల్ చేయండి మరి అని చెప్పేసి మనం మాట్లాడినాం బాగా బలంగా. అవును, ఆయన రిప్లై మరి చాలా మంది కార్యకర్తలలో ఈ అపోహ ఉండే. నిన్నటి మన కాన్వర్సేషన్ నేను మొన్న రిసీవ్ అయ్యింది, నేను మొన్న మల్లరెడ్డి రంగారెడ్డికి ఉన్నప్పుడు కూడా ఆయనకు చెప్పినాను, ఆయన ఆ కన్వర్సేషన్ కంటే నిన్న మీ కన్వర్సేషన్ అనేది బాగా రీచ్ అయిపోయింది. అవును అవును, ఇవాళ కేటీఆర్ మాటలు అయితే చాలా దారుణం సార్. ఇంకో విషయం గ్రహించారా సార్, తులోమా బీఆర్ఎస్ లో చేరింది సార్. అవునా? అవును. అంటే సార్ నేను ఇంకా చూడలేదు, ఒక కోడి పిల్లట గద్దని తప్పించుకొని నక్క నోట్లోకి వచ్చిందారు సార్. విన్నారా? అసలు ఆమె నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నది, బండి సంజయ్ను విమర్శిస్తూ నువ్వు బీ ఫామ్ పట్టుకపోయి విద్యాసాగర్ రావు పాదాల దగ్గర పెట్టినావు, దొరల పాదాల దగ్గర పెట్టినావు, నువ్వు బలహీన వర్గాల వాళ్ళ సంక్షేమం కోరే వ్యక్తివా, నీ బలహీన వర్గాల పట్ల నీకున్న గౌరవం ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను నక్సలైట్ అనేటువంటి ఒక కారణంతో నన్ను బొందబెట్టి నువ్వు బీ ఫామ్ పట్టుకపోయి విద్యాసాగర్ రావు కొడుకు విలాసరావుకి ఇచ్చావు అని చెప్పి తులోమ చెప్పి ఇంకేమనేది తన గతం గురించి చెప్పుకుంటూ, అవును నేను లెఫ్టిస్ట్ రాజకీయాల్లో ఉన్నాను, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా కొట్లాడినాను, దొరల దురహంకారానికి వ్యతిరేకంగా కొట్లాడినాను, నేను చేసిన దానికి నాకు నాకు ఏ రకమైనటువంటి బాధ లేదు, నా బ్యాక్గ్రౌండ్ నేను సమర్థించుకుంటున్నాను అది అని ఏం చేసింది సార్, పోయి బీఆర్ఎస్ లో చేరింది సార్. ఆమెకు తెలియదు పాపం తులోమకి బీఆర్ఎస్ లో విద్యాసాగర్ రావుకున్నంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉండదు సార్. మీకు విషయం సార్, సిహెచ్ విద్యాసాగర్ రావును గవర్నర్ గా అపాయింట్ చేస్తే, మహారాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేస్తే జలదృశ్యం లోపల విద్యాసాగర్ రావుకి సన్మానం చేసి, విద్యాసాగర్ రావుకి ఒక్కడికే సన్మానం చేస్తే కులతత్వం వస్తుంది అని చెప్పేసేసి బండారు దత్తాత్రేయను కూడా తీసుకువచ్చేసేసి ఏమన్నా దొరలు వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకున్నారు. మీకు తెలీదు అసలు కరడు కట్టిన దొర విద్యాసాగర్ రావు సార్, దొంగ మీకు తెలుసా ఎంత నీచ రాజకీయాలు చేస్తారంటే తెలియదు. పాపం తులవమ్మకి ఏం చెప్పినాడట, బలహీన వర్గాల వాళ్ళందరూ పైకి రావాలి, నీలాంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఉంటుంది నీకు, నువ్వు ఇంకా మంచిగా చేయాలని చెప్పి తీరా ఆమె పేరు డిక్లేర్ చేసినాక తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తన కొడుకు బీఫామ్ ఇప్పించుకున్నాడు సార్. ఇక ఇంతకంటే దౌర్జన్యం ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ లో సేఫా తులవమ్మ? వాళ్ళు మర్చిపోతారా? ఇప్పుడు ఈటల రాజేందర్ వెంట వచ్చి కేసీఆర్ను కేటీఆర్ను కవిత విషయంలో ఏమి మాట్లాడిన మాటలు ఏమి మర్చిపోతారు? ఈమెకు తెలియదు ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకుంది బీఆర్ఎస్ లో చేరి. చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు సార్ బీఆర్ఎస్. ఆమె భవిష్యత్తు కోసము కాదు సార్, ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది చచ్చిపోతున్నారు ఈ టైంలో. మళ్ళీ ఇంకోటి బీసీలకు పొడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి వేములవాడలో బీఆర్ఎస్ నుంచి కూడా వెలుమలకే ఇచ్చారు కదా టికెట్. అదే కదా సార్ మీకు ఒక విషయం చెప్పానా, అసలు ఒక వెలుమ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో బీసీకి ఇచ్చారు, మరి ఇప్పుడు అంత బీసీల మీద ప్రేమ ఉంటే మరి అక్కడ కంది శ్రీనివాస్ అనుకుంటా, మరి ఆయనకు మద్దతు ఇవ్వకుండా వెలుమైనకి ఈమె మద్దతు ఇస్తుందంటే మరి ఈమెకు బండి సంజయ్ మీద తేడా ఏముంది? ఒకవేళ ఈమె అనుకున్నట్టు బండి సంజయ్ మీద ఆరోపణ చేస్తుంది కదా, అది అబద్ధమో అబద్ధమో మనకు తెలియదు.
సార్ బండి సంజయ్ ఇచ్చుడేం సార్ విద్యాసాగర్ రావు తన ఓన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎవరి నోట్లో బుక్ అయినా ఎత్తగొట్టగలిగే కెపాసిటీ ఉంది విద్యాసాగర్ కాదు ఇంకొకటి సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈమె బీసీ నాయకత్వం కింద పనిచేయడానికి వెళ్ళిందా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ విలమల కింద ఇంకా రాష్ట్రమే దొరల చేతిలో ఇంకా విమలవాడ అంటే ఒక నియోజకవర్గంకి అంత బాధపడ్డావు మరి రాష్ట్రం అంతా విలమల చేతులుంటే ఆ మరి ఇప్పుడు ఇప్పుడు ఆమె కేటీఆర్ లోపల శ్రీరామచంద్రుడిని చూస్తున్నా సార్ ఇప్పుడు కవిత లోపల లక్ష్మీదేవిని చూస్తుంది కావచ్చు ఇప్పుడు నేను అనేదేనండి సార్ ఇప్పుడు వికాస్ రావు ఇచ్చింది అవును అవును ఒకటి సార్ వికాస్ రావు అయితే కేటీఆర్ అంత దుర్మార్గుడు కాడు ఆ కేటీఆర్ అన్న కాదు సార్ కేటీఆర్ అని అరాచకాలు చేయలే కవిత అన్ని అరాచకాలు చేయలే హరీష్ రావు సంతోష్ రావు కేసీ రావు చేసిన అన్ని దుర్మార్గాలు వికాస్ రావు ఇప్పటిదాకా అయితే చేయలేదు కదా మరి దుర్మార్గాలు చేసిన వాడి దగ్గరికి పోతుంది కదా సార్ ఇప్పుడు వాడు పోరడు ఈయన కాక మొన్న వచ్చినాడు వానికి ఇంకా అవకాశమే రాలేదు కదా సార్ రాజకీయంగా అవకాశం దొరికితే ఆ ఆయన చేసే ఘన కార్యాలు సార్ చేస్తాడా చేయడ తర్వాత విషయం సార్ ఇప్పటిదాకా అయితే చేయలేదు కదా సార్ ఎందుకు చేయరు సార్ సార్ మీకు ఒక విషయం చెప్పరా పులి కడుపున మేక ఉడుతుంది సార్ దౌర్జన్యం చేసే వాళ్ళకి అంటారు కరెక్ట్ కావచ్చు సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుత పదేళ్ల నుంచి అయితే అరాచకం చేస్తున్నది ఎవరు అంటున్నా నేను క్వశ్చన్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సంతోష్ రావు విన్నారా ఈ మూకలే కదా కదా వికాస్ రావు ఇష్టం లేకపోయినా వికాస్ రావు నాయకత్వం ఇష్టం లేకపోతే అంతకంటే మంచోడు తట్టుకు పోవాలి కానీ అంతకంటే విద్వాంసం చేస్తున్నారు కదా అంటున్నా అదే సార్ ఆమె విజ్ఞత గురించే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆమె ఎట్లా నిర్ణయం తీసుకుంది నేను బలహీన వర్గాల బిడ్డ అన్నది నన్ను విక్టిమైజ్ చేసినారన్నది నాకు నమ్మక ద్రోహం చేశారన్నది అందుకు బండి సంజయం తిట్టింది ఇవన్నీ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ లకు పోవడం వల్ల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్ట న్యాయం జరుగుడు కాదు కదా వీళ్ళ కంటే పెద్ద అవకాశవాదులు ఎవరు లేరు సార్ ఏ రాజకీయ పార్టీలో అయినా గానీ సేవాభావం లేకుండా ఒక్క అసెంబ్లీ టికెట్టో లేకపోతే ఏదో ఒక టికెట్ దొరకకుంటే మారి పూర్తిగా విభిన్నమైనటువంటి రాజకీయ దృక్పథం ఉన్న పార్టీలు చేరుతున్నారంటే వీళ్ళు అసలు ఎన్ని రోజులు పార్టీ యొక్క విధేయతకు కట్టుబడి లేరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి లేరు ఈమె నిజంగా ఈమె ఏం చెప్పింది నేను లెఫ్టిస్ట్ భావజాలం గలదాన్ని నేను నక్సలేట్లలో తిరిగిన మరి ఇవన్నీ చెప్పిందాన్ని మళ్ళీ బీజేపీలో ఎట్లా ఏమిడినావు ఎట్లా నువ్వు వంట వాడినావు మళ్ళా బీజేపీని కాదని చెప్పేసి నువ్వు ఎట్లా పోయి మళ్ళీ బీఆర్ఎస్ లో చేరినావు అంటే ఉమ్మేసింది నాకినట్టే కదా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికి పోయింది పార్టీలు రాజకీయ పార్టీలు తమ నియమావళిని మార్చుకోవాలి సార్ ఇప్పుడు ఈ వెలుమల రాజకీయం మీకు అర్థమైనట్లేదు సార్ జనరల్ గా ఏం చేస్తారంటే వెలుమలు కొన్ని సీట్లను వాళ్ళ కోసం పెట్టుకుంటారు సార్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక వేకెన్సీ ఏర్పడితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక వేకెన్సీ ఏర్పడితే అది ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ మొదట ఫస్ట్ ఒక వెలుమని గెలిపించుకుంటారు ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లోంచి వెలుమలే ఉండేటట్టుగా చూసుకుంటారు నేను నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మా దగ్గర మంచిర్యాల అనేది ఒక శాసనసభ నియోజకవర్గం సార్ అక్కడ గడ్డం అరవింద్ రెడ్డి అనే అతను ఒక్కసారి మాత్రమే ఎలక్ట్ అయింది సార్ ఒక 5 సంవత్సరాల కాలం ఉన్నాడు కేసీఆర్ కి ఇక ఎట్లా అంటే ఆవు పెరుగు తాగినంత కడుపు మంట అయ్యో మా వెలుమల సీటును ఈ రెడ్డికి ఇస్తున్నాయి అని చెప్పేసేసి గడ్డం అరవింద్ రెడ్డి ముడి కింద మంట పెట్టి అతన్ని బయటికి నెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దివాకర్ రావును బీఆర్ఎస్ లోకి చేర్చుకొని ఆయనకు టికెట్ ఇచ్చినాడు ఈసారి అసలు దివాకర్ రావు గెలువడు అని పూర్తిగా ప్రజాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అది ఆ సీట్ను మళ్ళీ వేరే ఎవరికి ఇవ్వకుండా అంటే అరవింద్ రెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మళ్ళా అదే దివాకర్ రావును కొనసాగించాడు అయితే రిజల్ట్ ఇప్పుడు మంచిర్యాల ఏం జరిగిందంటే అందరు వెలుమోళ్ళే అటు బీజేపీ వెలుమని కాంగ్రెస్ వెలుమని తర్వాత బీఆర్ఎస్ వెలుమని అంటే ఇది వీళ్ళ ఒక గుత్తాధిపత్యంలో పెట్టుకుంటారు సార్ ఈ దొరలు ఓకే సార్ చూద్దాం మరి బాధాకరం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అయితే బీఆర్ఎస్ లో ఎవరు జాయిన్ అయినా వాళ్ళను తెలంగాణ నిరుద్యోగ ద్రోహిగా మాత్రం చూస్తాం సార్ అది ఎవరైనా కావచ్చు మా ఇంటోళ్ళు జాయిన్ అయినా సరే అది కరెక్ట్ సార్ ఎందుకంటే ఈనాడు కాదు ప్రవళిక చచ్చిపోయినప్పుడు తులవు మక్కకు అడుగు బలైన వర్గాలు అనేది గుర్తుకు రాలే ఆ రోజు ఏడవలేదు టికెట్ రాకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఏడిచింది సరే ఆడబిడ్డ అని సరే బాధ అనిపించింది కానీ ప్రవళికను చంపిన అంటే అడుగు బలహీన వర్గాల బహుజన యాదవ బిడ్డను
చంపిన కేటీఆర్ దగ్గర పోయి జాయిన్ అయిందంటే తులవు మక్కను తెలంగాణ నిరుద్యోగులు ఎవ్వరు కూడా క్షమించరు. చెరుకు సుధాకర్ అన్నను, దాసోజి సావన్ను, లేదంటే ఏపూరు సోమన్నను, మధుప్రియను, లాస్యను, శివజ్యోతిని, శ్రీముఖిని, హిమజను, గంగవ్వను, మైబిలే షోళ్లను వీళ్ళందరినీ కూడా ఎవరు కూడా, ఇంకా గంగవ్వన కొంత నయం అనిపించింది. గంగవ్వ నాకు ఓటేస్తావని కేటీఆర్ అంటే అది నా మనసులో ఉండాలా నాకు అని ఆమె మంచిగా ఒక పద్ధతిగా మాట్లాడింది. దరువు ఎల్లన్న కూడా జాయిన్ అయ్యిండు. తర్వాత మీకు క్వశ్చన్ చెప్పన్నా, పాల సెవెంత్ చేరింది, వీళ్ళంతా డబ్బులకు అమ్ముడు సార్ వీళ్ళకి. అదే నేను మనము మీ వేదికగా నేను చెప్తున్నా, తెలంగాణ నిరుద్యోగులారా, వాళ్ళు సుఖంగా ఉంటే సమాజం అంతా సుఖంగా ఉన్నట్టు భావిస్తున్నారు. బీసీలు అయితే వాళ్ళకు న్యాయం ఇప్పుడు ఈ బీసీలు మనం చెప్పుకునే ఏ లీడర్లు అయితే ఉన్నారో, తులావు మొక్క లాంటోళ్ళు కానీ, చెరుకు సుధాకర్ అన్న లాంటోళ్ళు కానీ, వాళ్ళకు న్యాయం జరిగితే బీసీలు అందరికి న్యాయం జరిగినట్టే అంటారు. అది తప్పు సార్. వీళ్ళకి బీసీల ఐక్యత పట్ల కానీ అది తప్పు అంటే నేను అదే చెప్తున్నా, అది తప్పు. వాళ్ళిద్దరికి న్యాయం జరిగినంత మాత్రాన ఇప్పుడు దాసోజి శ్రావణకు జరిగితే విశ్వకర్మలకు న్యాయం జరిగినట్టు కాదు, చెరుకు సుధాకర్ అన్నకు జరిగితే గౌడ్స్కు జరిగినట్టు కాదు, తులవమ్మకు జరిగితే కురుమలకు జరిగినట్టు కాదు, ఆ స్వామి గౌడ్కు జరిగితే గౌడ్స్కు జరిగినట్టు కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళు ప్రజల మనుషులు కారు, బీసీ మనుషులు కారు. ఏ పురుషోమన్నకు న్యాయం జరిగితే మాదిగలకు న్యాయం జరిగినట్టు కాదు, దరువెళ్ళన్నకు న్యాయం జరిగితే మాదిగలకు జరిగినట్టు కాదు. వీళ్ళను మేము తెలంగాణ నిరుద్యోగ ద్రోహులుగా చూస్తున్నాం. అదేవిధంగా పాల్కాసుమానికి టికెట్ వస్తే ఆయన ఏదో మాలలకు దళితులకు న్యాయం జరిగినట్టు కాదు, ఆయన కూడా తెలంగాణ నిరుద్యోగ ద్రోహిగా మేము ప్రకటిస్తున్నాం. వీళ్ళందరూ ఎక్కడెక్కడ కూడా వీళ్ళెప్పుడు కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడిన చరిత్ర వీళ్ళకు లేదు సార్. నిరుద్యోగుల గురించి మాట్లాడలేరు వాళ్ళు సార్. నిజంగా విద్యార్థి నాయకులకు శాసనసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు, వాళ్ళు ఎన్నికైనప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ గురించి మాట్లాడతారని చెప్తాం. గాదర్ కిషోర్ గాని, మీరు చెప్పినటువంటి క్రాంతి గాని, బాల్కసుమన్ గాని, గువల బాలరాజు గాని, రసమే బాలకిషోర్ గాని ఒక్క నాడన నిరుద్యోగుల తరఫున మాట్లాడలే. వాళ్ళంతా నిరుద్యోగ ద్రోహులు, ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహులే. వాళ్ళకు న్యాయం జరిగినంత మాత్రాన అన్ని కులాలకు నిరుద్యోగులకు న్యాయం జరిగినట్టు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సరైన సమయంలో సరైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ సార్.